రొయ్యల పకోడీ అండి. రొయ్యల పకోడీ చేస్తారా? బా రొయ్యల పకోడీ అంటే చక్కగా ఇప్పుడు వెదర్ కి సీజన్ కి చక్కగా ఇష్టంగా తినేయచ్చు. అంతేనా? రొయ్యల పకోడీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో అన్నీ వచ్చినట్టేనండి. ఓకే, మొదలు పెట్టేద్దామా. ముందుగా రొయ్యలు తీసుకున్నాము, బౌల్ లో వేసుకున్నాము. దాంట్లో కొంచెం బియ్యపిండి వేసుకున్నాము. శనగపిండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ తీసుకుంటాము, పచ్చిమిర్చి, కొంచెం కారపొడి, మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇది ఎంతసేపు నానితే బాగుంటుంది? ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఒక ఇట్లా కలిపిన తర్వాత 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే ఆ మొత్తం రొయ్యలకి పట్టడం కోసం 5 నిమిషాలు నానాలి అంతే. ఓకే, సో నీళ్ళు వేయాలా అవసరం? కొంచెం వాటర్ కలుపు. సో మీరు వంటలు బాగా చేస్తారండి? ఇంట్లో సండే ఉన్నప్పుడు ఖాళీగా కొంచెం మిస్సెస్ కి హెల్ప్ చేస్తా ఉంటాను. మిస్సెస్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కలిపేసినట్టేనండి? అయిపోయింది, ఆయిల్ వేడి. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక 5-10 నిమిషాలు అలా నాననిస్తే సరిపోతుందండి. ఎందుకంటే మరి ఎక్కువసేపు అరగంట గంట నాననివ్వాల్సిన అవసరం లేదు. పట్టినంత వరకు రొయ్యలకు పట్టేటంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈజీగా చేసేసుకోవడం. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. బాగా వేగిపోయినట్టుగా అనిపిస్తున్నాయి నాకు. మీరు పెళ్లికి ముందే వంటలు నేర్చుకొని వచ్చారా, లేకపోతే పెళ్ళైన తర్వాత వంటలు నేర్చుకున్నారా? పెళ్ళయ్యాక. పెళ్ళయ్యాకేనా? ఆయన నేర్పించారా లేకపోతే? నేనే నేర్చుకున్నా, అమ్మ చేస్తుంటే చూసి. అప్పుడా? తప్పలేదులేండి, పెళ్ళైన తర్వాత వచ్చి నేర్చుకున్నారా. చెప్పకాలు చాలా బాగా వచ్చేసింది అనుకోండి, మీకు కావాల్సినప్పుడల్లా ఇంక అడిగేయండి. చేయరు? చేయరా? పద్ధతి అదే, ప్రసారం అన్నీ చేయమంటావు అని ఇంకా చేయరాను. అంటే నేను చెప్పే కదా, నేను చేస్తూ ఉంటే ఇంక నన్నే చేయమంటుంది అని చెప్పేసి నేను చేయను అనమాట. వచ్చినా చేయను అనమాట. అసలు తప్పించుకోవడం అండి ఇది. అమ్మా, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. దానికి పకోడీ అయితే చేసేసారు, రొయ్యల పకోడీ.
గుమ్మమలాడే రొయ్యల పకోడి అబ్బా నా యాంకరింగ్ పని కూడా మీ వారే చేస్తున్నారండో అమ్మా వంటలాగా చేయరు కదా రొయ్యల పకోడి మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా రొయ్యల పకోడి తయారీ విధానం ఒక బౌల్ లో రొయ్యలు బియ్య పిండి శనగ పిండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఉప్పు తరిగిన పచ్చిమిరపకాయలు కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఆపై వీటిని కాగే నూనెలో పకోడిల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే రొయ్యల పకోడి రెడీ